నమస్తే మేడం. నమస్తే మేడం. మనీకి సంబంధించి అఫర్మేషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం చెప్తూ ఉంటాం, కానీ చాలామంది అనేది ఏంటంటే ఆల్రెడీ అయిపోయినట్టు, జరిగినట్టు, పొందినట్టు ఫీల్ అయ్యి చేయాలని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది అది మనకి కావాలని అడగండి అని చెప్తూ ఉంటారు. చాలామందికి అది కన్ఫ్యూజన్, అసలు అఫర్మేషన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, అది మేజర్ రీజన్. అండ్ దాంతోపాటు అంటే ఎటువంటి వాటికి అఫర్మేషన్స్ని యూజ్ చేయాలి, మేము అన్నింటికీ అఫర్మేషన్ పెట్టొచ్చు అంటారా, అది కరెక్టేనా యూనివర్స్ త్రూ అని అడుగుతున్నారు. సో దానికి ఏం చెప్తారు? చూరుష గారు చెప్తాను. యాక్చువల్గా అఫర్మేషన్స్ అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసే దాంట్లో ఒక టూల్. విజువలైజేషన్ కానీ, మెడిటేషన్స్ కానీ, అఫర్మ్, ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్. అయితే అఫర్మేషన్ని ఫ్రేమ్ చేసుకోవడం ఎవరికి వాళ్ళకి రాదు, అందరికీ. ఏమనుకుంటారంటే మేము చాలా అఫర్మేషన్ చేస్తున్నాము, చాలా కనెక్ట్ అయి ఉన్నాము, కానీ మాకు రిజల్ట్ రావట్లేదు, ఇలా థాట్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎక్కడ ఎనర్జీని పెడుతున్నారు అఫర్మేషన్లో, ఏ కీవర్డ్ని యూజ్ చేస్తున్నారు, సో మనీకి చేస్తున్నప్పుడు అసలు ఎలాంటి కనెక్షన్స్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ అఫర్మేషన్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, దాంతోపాటు ప్రస్తుతం అనేదాన్ని ఫోకస్ చేస్తున్నారా, ఆల్రెడీ జరిగినట్లుగా చేస్తున్నారా, ఇవి రెండు అనేది అబ్జర్వ్ చేయరు చాలామంది. ఇప్పుడు ఒకరు నేను ధనవంతుడిగా జీవిస్తున్నాను అని ధనవంతులుగా జీవించిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారనుకోండి, జీవిస్తున్నాను అన్నప్పుడు ఆల్రెడీ జీవిస్తున్నానన్న ఫీలింగ్ మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నీకు ధనం ఎక్కడుంది, నువ్వు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా అని ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తుంది. ఆ క్వశ్చన్ని మనం రైజ్ చేసినప్పుడు మన మైండ్ బిలీవ్ చేయలేదని అర్థం. ప్రతిఘటన అంటారు దీన్ని, రెసిస్టెన్స్. మన మైండ్ ఆపోజిట్గా ఆలోచిస్తుంది, లేదు అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక రెండోసారి మూడోసారి ఇన్పుట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అఫర్మేషన్ కనుక మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, ఓకే బిలీవ్ చేస్తే అది ఫాలో అవ్వచ్చు. ఒకవేళ నేను ధనవంతుడిగా జీవిస్తాను అంటేనే మన మైండ్ ఒప్పుకుంటుంది అంటే అది ఫాలో అవ్వాలి. అంటే ఊహించని విధంగా నాకు మనీ వస్తాయి, ఒక అఫర్మేషన్ ఎగ్జాంపుల్గా ఊహించని విధంగా నా జీవితంలోకి మనీ వస్తాయి, ఇదే అఫర్మేషన్. ఆల్రెడీ జరిగినట్లుగా చూస్తే ఊహించని విధంగా నా జీవితంలోకి మనీ వచ్చాయి, వస్తాయి అన్నప్పుడు నా మైండ్ ఒప్పుకుంది, వచ్చాయి అన్నప్పుడు నీకు రాలేదు కదా అని నా మైండ్ కూడా చెప్పేసింది బ్యాక్ సైడ్. సో ఈ ఎప్పుడైతే ప్రతిఘటన వస్తుందో దాన్ని మనం అర్థం చేసుకోకుండా నాకు వచ్చాయి నాకు వచ్చాయి నాకు వచ్చాయి అని రిపీటెడ్గా చేసిన నో యూజ్ మాట. అంటే మన మైండ్ లోపల చెప్పేస్తుంది. ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, మనకి అఫర్మేషన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో నమ్ముతున్నామా, ఆల్రెడీ జరిగినట్లుగా నమ్ముతున్నామా అనేది అబ్జర్వ్ చేస్తామో, అక్కడ నుంచి అఫర్మేషన్ యొక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అప్పుడు అఫర్మేషన్ పనిచేయడం మొదలవుతుంది. ఇదొకటి. ప్లస్ ఇంకొకటి, అఫర్మేషన్ చేసేటప్పుడు నేను అనే పదాన్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేరీ అంటే మేరీ అనే పదానికి నేను కనెక్ట్ అయి ఉంటాను, లేదు అంటే నేను అంటే ఇంక నా సెల్ఫ్ అనే ఫోకస్ వెళ్తుంది. సో అప్పుడు నా గురించి నేను అఫర్మేషన్ చేస్తున్నాను. అందులో కూడా మనీ గురించి మనం చేస్తున్నప్పుడు మనీ కీవర్డ్ అనేది కంపల్సరీ వాడాలి, అంటే మనీ అనే పదం రావాలన్నమాట అందులో. సో అలా కాకుండా మనం ఇప్పుడు నేను కూర్చున్న చోటే మనీని నేను ఆకర్షిస్తాను, ఈ అఫర్మేషన్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను కూర్చున్న చోటే నాకు మనీ వస్తాయి, ఇలా చేశాను, మనీ వస్తాయి అంటే భవిష్యత్తులో నేను అలాంటి సోర్సెస్కి కనెక్ట్ అవుతాను, నాకు మనీ అనేది ఎర్నింగ్ జరుగుతుంది, నా లైఫ్లోకి వస్తాయని నేను బిలీవ్ చేశాను. అదే నేను కూర్చున్న చోటనే మనీ వచ్చాయి అన్నాను అనుకోండి, సో గతంలో నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేకపోతే వెంటనే మైండ్ ప్రతిఘటిస్తుంది, నీకు ఎలా వచ్చాయి అంటే సాటిస్ఫై అయిపోతుంది అన్నమాట. సో వచ్చేసాయి కాబట్టి ఇంకేం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేసాయి కాబట్టి ఇంకా కనెక్షన్ పంపించదు. 100 సార్లు కాదు, 100,000 సార్లు చేసినా నో యూజ్, ఎందుకంటే ఎనర్జీ ఫ్లో అవ్వట్లేదు కదా. వచ్చేసాయి అన్న దగ్గర మనం సాటిస్ఫై అయిపోయాం. కానీ కొన్నిసార్లు కొన్ని కేసెస్లో వచ్చాయి అని చేసినప్పుడు, ఇప్పుడు మార్నింగ్ 5కి నేను లేచాను, ఈరోజు నేను మార్నింగ్ 9కి లేచాను అనుకోండి, కానీ నేను మార్నింగ్ 5కి లేచాను అన్నాను, మైండ్ ఎక్కడో దగ్గర ఒప్పుకుంటుంది. ఎందుకని, తెలియకుండానే దానికి రెసిస్టెన్స్ అనేది పెద్దగా ఇవ్వదు, మనీకి ఇచ్చినట్టు రెసిస్టెన్స్ మన లైఫ్లో ఇవ్వదు. మన మైండ్ ఒప్పుకుంది అంటే నిజంగానే తర్వాత రోజు మార్నింగ్ 5కి లేస్తాం. సో అక్కడ మన మైండ్ ఒప్పుకుంటుందా, అసలు నమ్మకం అనేది క్రియేట్ అవుతుందా, లేదు అంటే నీకు అవ్వలేదు కదా అనే ఫీలింగ్లో ఉంటుందా, లేదంటే ఆల్రెడీ జరిగిపోయింది ఇంకా అవసరం లేదు అనే ఫీలింగ్ ఇస్తుందా, ఇవి చెక్ చేసుకోవాలి. ఒక అఫర్మేషన్ మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తామో 100% వర్క్ అవుతుంది అఫర్మేషన్. అందులో అసలు ఏ డౌట్ లేదు, ఎంతమంది ఎక్స్పీరియన్సెస్. సో అందరికీ వర్క్ అవుతుంది, కానీ కనెక్షన్ చూడాలి. మనం ఏదో చేస్తున్నాం, నేను ధనవంతుడు, నేను రిచ్ 100 సార్లు చేసినా యూజ్ ఉండదు, కనెక్షన్ లేదు కదా. అది పదాలు మాత్రమే పనిచేస్తాయి, లోపల భావాలు పనిచేయవు.
సో అలా చేయాలి అఫర్మేషన్ని. అఫర్మేషన్ చేసేటప్పుడు మేడం ఎస్పెషల్లీ మన గురించి మన సెల్ఫ్గా కాకుండా ఎవరి గురించి అని మనం చేయాలి అనుకున్న సిచ్యుయేషన్స్కి సంబంధించి ఫ్యామిలీలో ఎస్పెషల్లీ రిలేషన్స్కి సంబంధించి అఫర్మేషన్స్ మనం చేసినప్పుడు కానివ్వండి, అసలు అవి వర్క్ అవుతాయంటారా స్వతహాగా ఎవరిది వాళ్ళమే మనం మూవ్ అనే చేయాలి అంటారు? లేదు ఉష గారు, వర్క్ అవుతాయి. మనం ఎఫర్మేషన్స్ ఎప్పుడైనా కానీ పక్క వాళ్ళకి చేస్తున్నప్పుడు ఎక్కువగా నన్ను అడిగేదైతే పిల్లల గురించి చేస్తారు, హస్బెండ్ గురించి చేస్తారు, లేదు వైఫ్ గురించి సంథింగ్ ఇలా చేస్తూ ఉంటారు. వర్క్ అవుతాయి, 80% రిజల్ట్ ఉంటుంది, 100% ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వైఫ్ ఒక ఆలోచన చేస్తారు, హస్బెండ్ ఇంకొక ఆలోచన చేస్తారు, కానీ ఆయన లోపల ఏముందో వైఫ్కి తెలియదు. పైకి చెప్పేటప్పుడు కొన్ని చెప్తారు, ఇవి తీసుకుని వైఫ్ ఒకలా అనుకుంటారు, హస్బెండ్ ఒకలా అనుకుంటారు, అంటే మిస్ మ్యాచ్ అవుతాయి కదా. సో అందుకని ఇద్దరు ఒకటే చేస్తే మళ్ళీ వర్క్ అవుతాయి తప్ప, ఒకరి గురించి ఒకరు చేసినప్పుడు 100% రిజల్ట్ ఉండదు, కానీ వర్క్ అవుతాయి. ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్స్కి బాగా వర్క్ అవుతాయి. మదర్ చేశారనుకోండి పిల్లల గురించి, మంచి కనెక్షన్ ఉంటుంది, సో మదర్ చేసినప్పుడు కూడా బాగా వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్పెషల్లీ అఫర్మేషన్స్కి సంబంధించి కొన్ని వందల మందికి డౌట్స్, అసలు ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటాము, పొందినట్టు ఉండాలి అంటూ ఉంటారు, మన మైండ్ నిజంగా యాక్సెప్ట్ చేయదు, ఆ కన్ఫ్యూజన్లో చాలా డేస్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల చాలామంది నిరాశనే కలుగుతూ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ త్రూ చాలామందికి ఒక క్లారిటీ, అండ్ దాంతోపాటు ఎవరికైనా పర్సనల్గా అఫర్మేషన్స్ని ఫామ్ చేయడం రానప్పుడు మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్ కావాలి అనుకుంటే ఇవ్వడం జరుగుతుందా? షూర్ ఉష గారు, తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే పర్సనల్ అఫర్మేషన్స్ వేరే ఉంటాయి. ఎంత బయట అఫర్మేషన్స్ రీప్రోగ్రామింగ్కి యూజ్ చేసినా పర్సనల్ అఫర్మేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి, ఫామ్ చేసుకోవాలి. ఉన్నప్పుడే వాళ్ళ కనెక్షన్స్ బాగుంటాయి. సో నేను అలా పర్సనల్ అఫర్మేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో చాలామంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు, మనం ఎంత ఓన్గా ప్రయత్నించినప్పటికీ కూడా మెంటర్ సజెస్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు కొన్ని చెప్పే అఫర్మేషన్స్ కానివ్వండి, చాలామందికి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, లేదంటే ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యి మీ దగ్గర ఉండి చేయాలనుకుంటూ ఉంటారు. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటారు? ఉన్నాయి ఉష గారు. మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని డైలీ మనీ మెడిటేషన్స్ చేయిస్తాము. అక్టోబర్ 1st week స్టార్ట్ అవుతాయి అవి. ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో ఉంటాయి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా బ్యాచెస్ కంప్లీట్ అయి ఉన్నాయి, సో పవర్ఫుల్గా పనిచేస్తాయి. మనీ మెడిటేషన్ అసలు ఎలా చేయాలి, కంటిన్యూస్గా 28 days కాబట్టి మార్నింగ్ టైం, అది కూడా 4:35 ఆ టైమింగ్స్లో ఉంటాయి. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి క్లాసెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. క్లాసెస్తో పాటు 1-on-1 ఎవరైనా పర్సనల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ఏదైనా సజెషన్స్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి కావాలి అనుకుంటే 1-on-1 కౌన్సిలింగ్ అవైలబుల్ ఉంటుందా? అవైలబుల్ ఉంటుంది ఉష గారు, 1-on-1 కూడా. ఎందుకంటే అందరిలో చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళ పర్సనల్గా కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది, కాబట్టి 1-on-1 కూడా అవైలబుల్ ఉంటుంది. సో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విషయంగా. సో ఎవరైనా సరే ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే 1-on-1 సెషన్స్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.